శాంతి భద్రతలను పరిరక్షించడంలో భాగంగా పౌరులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించడానికి కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ చేసినట్లు సిరిసిల్ల డీఎస్పీ ఉదయరెడ్డి తెలిపారు ఎస్పీ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం రోజున ఉదయం నిర్వహించిన కమ్యూనిటీ కాంట్రాక్టు కార్యక్రమంలో భాగంగా సరి అయిన ధృవీకరణ పత్రాలు లేని నలభై ఏడు ద్విచక్ర వాహనాలను ఒక కారు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గ్రామంలో అపరిచిత వ్యక్తులు నేరస్తులు వచ్చి ఆశ్రయం పొందితే సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులకు తెలియజేయాలని అంతేకా కాకుండా గంజాయి మాదక ద్రవ్యాల వంటి మత్తు పదార్థాల వినియోగంపై కూడా సమాచారం అందించిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని తెలిపారు వాహనదారులు కూడా తప్పనిసరిగా ఎప్పటికప్పుడు ఇన్సూరెన్స్ లైసెన్స్ల రెన్యువల్ గుర్తింపు పత్రాలు కలిగి ఉండాలని రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని అంతేకాకుండా డయల్ హండ్రెడ్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు దాతల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు అమర్చుకుంటే నేరాలు జరిగినప్పుడు సులభంగా ఉంటుందని సూచించారు ఈ కార్యక్రమంలో సీఏలు శశిధర్ రెడ్డి సదన్ కుమార్ ఎస్ఏలు రమాకాంత్ వెంకటేశ్వర్లు మహేష్ నవతా మల్లేశం డిస్టిక్ గార్డ్ సిబ్బంది పోలీసులు ఉన్నారు